తదుపరి నరసాపురాని గర్వ కారణం అయినటువంటి మన పూర్వ విద్యార్థి రాజకీయాల్లో అత్యంత నిజాయితీపరుడిగా పేరుగాంచినటువంటి మన మిత్రుడు ఎంఏ షరీఫ్ గారిని ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరే ముందు నరసాపురం నుంచి ఇద్దరు వ్యక్తులు చిరంజీవి గారి అభిమానులు వచ్చారు. వారిని నేను అందుబాటులో ఉండండి, నేను పిలిచినట్టునే వచ్చి వారికి ఏదో మెమోటోస్ ఇస్తాను అంటున్నారు. మొగల్తూర్ నుంచి ఒకరు వచ్చారు, వారు అందుబాటులో ఉండండి. అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు జస్టిస్ డిఎస్ వర్మ గారు, గ్రంథి భవానీ ప్రసాద్ గారు, అదేవిధంగా ఈనాడు కాలేజీని అత్యున్నతంగా ముందుకు నడిపిస్తూ కాలేజీని వైభవంతంగా తీర్చిదిద్దిన డాక్టర్ చిలమేరి సత్యనారాయణ గారికి, ఐపీఎస్ జనార్దన్ గారికి, మధుకుమార్ గారికి మరో ఐపీఎస్, అదే రకంగా డాక్టర్ ఎన్ మోహన్ రావు గారికి, ఫణియప్పారావు గారికి, అదే రకంగా అనంత శర్మ గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి మనందరినీ కలిపిన పాలింగ సుబ్రాయన్ గారికి, శివాజీ గారికి, వారి కార్యవర్గానికి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ ఆదివారం పూట తమ పాత మిత్రుల్ని, తమతో కలిసి చదువుకున్న వాళ్ళని కలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చిన సోదరి సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నర్సాపురం నియోజకవర్గంలో, నర్సాపురం పట్టణంలో వైఎన్ కాలేజీ విద్యార్థిగా నేను గడిపిన రోజులు నాకు కొంత గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో 71-76 సంవత్సరంలో 5 సంవత్సరాలు కాలేజీలో విద్యార్థిగా ఉంటూ అదృష్టవశాత్తు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంటుంది చిరంజీవి గారితో 73-76 వరకు బీకామ్ ఇంగ్లీష్ మీడియం క్లాస్లో ఒక క్లాస్మేట్గా నేను ఉన్నాననేది ఈరోజు నాకు ఎంతో గర్వంగాను, ఎంతో మరి ఆనందంగా ఉండే విషయాన్ని సందర్భంగా మనం చేసిన ఈరోజు ఇంత మీ అందరి ముందు చెప్పగలుగుతున్నాను. కానీ 40 సంవత్సరాలు అయింది ఆయనతో కలిసి నేను క్లాస్మేట్గా ఉన్నది, చాలామందిలో చెప్పుకోలేకపోయేవాడిని. చిరంజీవి గారు నాతో కలిసి చదివారు, నా క్లాస్మేట్ అంటే ఈడేదో కోతలు కోస్తున్నాడు రా, కావాలని గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అంటారనే ఉద్దేశంతో చెప్పుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు, అవసరం ఉన్నప్పుడు చెప్పేవాడిని. కానీ చిరంజీవి గారు నేను ఆనాడు 3 సంవత్సరాల్లో ఏ రకమైంది అనుకో ఉండేదో, ఉత్సాహం ఉండేదో, ఆప్యాయత ఉండేదో, అభిమానం ఉండేదో, అదే ఆప్యాయత, అదే అభిమానం ఎప్పటికి కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా గర్వం కానీ, నేను పెద్ద నటుడు అనే భావన కానీ లేకుండా, ఆయనతో సినిమా నటుడు ఉన్నప్పుడు 2-3 సార్లు కలిసినప్పుడు కూడా నాతో ఆయన చాలా చక్కగా మరి ఆప్యాయతగా మాట్లాడి గౌరవించి తనతో మరి సమయం గడిపే పరిస్థితి కూడా కల్పించారు. అటువంటి ఉన్నత స్థాయిల్లో కూడా వెళ్ళి ఒదిగి ఉండే తత్వం ఈరోజు చాలామందిలో తక్కువగా ఉంటుంది. కాబట్టి చిరంజీవి గారు లాంటి మరి వ్యక్తితో చదివిన భావన నాకు ఇప్పటికి కూడా ఆయన ఉత్సాహం, ఆయనలో ఉండే పట్టుదల నాకు స్ఫూర్తిదాయకంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న. నేను 1973 ఆ ప్రాంతంలో నేను కాలేజీ ఎలక్షన్స్లో పోటీ చేసిన విషయాన్ని కూడా ఇస్తున్నా గుర్తొస్తుంది. ఆనాడు సెక్రటరీ పదవికి నేను పోటీ చేసినప్పుడు నాకు 145 ఓట్లు వచ్చి ఘోరంగా ఓడిపోయినప్పటికీ, కానీ నాకు అదొక స్ఫూర్తిదాయకమైన మరి రాజకీయాల్లో స్ఫూర్తిదాయకంగా మారింది. ఆనాటి నుండి రాజకీయాల్లో మక్కువ నాకు మొదలైంది. ఆనాటి నుండి రాజకీయాల్లో ప్రత్యేకంగా మరి చొరవ చూపెడుతూ ముందుకు సాగి ఈనాడు మరి నేను ఏ రంగంలో అయితే ఎవరైతే కృషి చేస్తారో
అది వ్యాపార రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, లేకపోతే నటన రంగం కావచ్చు. ఏ రంగంలో ఎవరైతే కృషి చేస్తారో త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధిగా ఆ రంగంలో దేవుడు మనకి పెరిగే అవకాశం ఇస్తాడు, ఆ రంగంలో పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఇస్తాడు అన్న నమ్మకం వాళ్ళని నేను ఒకరిని. ఆ రకంగా రాజకీయ రంగాల్లో నేను సుమారుగా 40 సంవత్సరాలు కష్టపడ్డాను. అది ఆ కృషి, ఆ చిత్తశుద్ధి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ గర్వకారణం, ఈ గర్వకారణం నా ఒక్కడిది కాదు, నర్సాపురం నియోజకవర్గంలో అందరిది అని నేను మనవి చేస్తూ, అటువంటి గౌరవప్రదమైన స్థానంలో ఉండటానికి కారణభూతమైన పునాది మరి వైఎన్ కాలేజీ నుంచి ప్రారంభమైంది. ఆనాటి లెక్చరర్లు నాకు సహకరించారు, నన్ను ప్రోత్సహించారు. కాబట్టి ఈ కాలేజీకి నేనేం చేయాలనేది కూడా గతంలో కొన్ని సందర్భాల్లో సహకారం అందించిన పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ కాలేజీ మరియు ఇంకా అభివృద్ధి చెందడానికి నా వంతు సహకారం అందిస్తానని, ఆ రకంగా ముందుంటానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు మీరు అందరితో కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన ఈ కమిటీ వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా ధన్యవాదాలండి.